ప్రచార కమిటీ చైర్మన్ ఆ తర్వాత క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ స్టార్ క్యాంపెయిన్ స్టార్ వెంకటరెడ్డి గారికి ఇచ్చారండి. నేను మూడు నేను రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి లాంటి అందరూ ఓడిపోతే కూడా నేను ఎమ్మెల్యే గెలిచినా ఎమ్మెల్సీ గెలిచినా కానీ నేను పోస్ట్ అడిగినా ఎప్పుడన్నా నాకేం పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలంటే ఇస్తామన్నారు. నేను ఆలోచించింది ఏంటంటే ఆ విత్ ఇన్ ద గ్రూప్ పాలిటిక్స్ కానీ జాతీయ స్థాయిలో బలహీనపడటం చూసి ఆ తర్వాత గ్రూప్ను మెయింటైన్ చేసింది మీరే కదా. లేదు అసలు నా గ్రూపే లేదు ఇప్పటివరకు. నాకు ఒక మనిషి గ్రూప్ అనేది ఒక చిరుమర్తి లింగేని టికెట్ ఇప్పిస్తే మా కాన్ఫిడెన్స్ గెలిపించిన ఆడ వెళ్ళిపోయాడు. చిరుమర్తి లింగేని టీఆర్ఎస్లోకి తోలిరు మీ అన్నగారు మిమ్మల్ని బీజేపీలోకి తోలుతా ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కోమటిరెడ్డి బ్రదర్స్ బలం వీక్ అయినట్టు కనిపించట్లేదా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో? చిరుమర్తి లింగేని మేము తోలలేదు 100% నిజము. అతను కేసీఆర్ పార్టీలో 12 మంది ఎమ్మెల్యేలు 11 మంది తోటి ఆయన కూడా వెళ్ళిపోయాడు. అంటే చిరుమర్తి లింగే గారు మిమ్మల్ని నమ్మలేదు మీ నాయకత్వాన్ని? గెలిచిన తర్వాత పార్టీ బలహీనపడ్డది, వెంకటరెడ్డి గారు ఓడిపోయిండు, నేను ఎమ్మెల్యే గెలిచిన, వాళ్ళ ఆహ్వానం అందింది, నువ్వు ప్రతిపక్ష ఎమ్మెల్యే అందరూ వస్తారు మిగతా వాళ్ళు నువ్వు కూడా రా నీకు న్యాయం చేస్తాం అది చేస్తాం అంటే ఆయన న్యాయం అక్కడనే నాకు న్యాయం జరుగుతుంది కాబట్టి పార్టీ మారి పార్టీ మారడం అనేది ఎవరు పార్టీ మారలే ఒక సిద్ధాంతాలు ఉన్న జయం. మీరు కూడా పోయినారు ఎక్కడికి నగరకాలకు పోయి నగరకాయ ఈ ప్రాంతానికి పోయి చిరుమతి లింగే గారిని గెలిపించండి నేను మేము అభివృద్ధి చేసి చూపిస్తామనేటువంటి నినాదాలు చాలా చేసినారు. భుజాన వేసుకొని టికెట్ వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఆయన టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నేను కూడా పోటీ చేయనని చెప్పిన, చిరుమర్తి లింగే టికెట్ ఇవ్వకపోతే నేను కూడా పోటీ చేయని చెప్పిన. ఎస్ టికెట్ ఇప్పించిన తర్వాత అంత ఖర్చు పెట్టి వెంట తిప్పుకొని తిరిగి మా ఊరే మా పల్లెటూరు మా ఊరే విలేజ్ అని చెప్పి గెలిపించిన. గెలిపించిన తర్వాత ప్రభుత్వం రాలేదు ఉన్న ఎమ్మెల్యే పోతుంది. నగరేకల్ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు చిరుమతి లింగే, ఓకేనా? ఆయన మోసం చేసిండు. నగరికల్ ప్రజలకు కానీ మునుగోడు ప్రజలకు కానీ మీరు క్షమాపణ చెప్తారా? మోసం ఎవరు చేసారు అంటే మీ మీ మనిషి చేసిండు. ఆయన నమ్మకం ద్రోహం చేస్తే దానికి నేనెందుకు నేను సాయం చేసిన? మీ మొహం చూసి ఓటేసారు కదా. ఓటేసినా సరే ఓటేసిన ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు కరెక్ట్గా. మోసం చేసిన బుద్ధి చెప్పాలి, ఏ సంబంధం లేదు ఈ పాపంలో. నేను చెప్పినట్టు వాళ్ళు నమ్మి ఓటేసిండ్రు, మోసం చేసిన అని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు ప్రజలు నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళ చేతిలో ఓటు హక్కు అనే ఆయుధం ఉంది కదా, వాళ్ళు చెప్తారు తీర్పు. జవాబు చెప్పాలంటే వాళ్ళే కదా.